బోడుపల్లిలోని బుద్ధనగర్ డివిజన్లోని 3-4 వార్డుల్లో టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సేరి సవితారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మనోరంజన్ రెడ్డి, భార్గవ్, సువర్ణ, కొండల్ రెడ్డి పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మర్రి రాజశేఖర రెడ్డి గారు వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతిపక్షం అనేది లేదు, కనీసము ప్రచారం చేయడానికి కార్యకర్తలు కూడా లేరు వేరే ఇతర పార్టీలకు. మొత్తము వన్ సైడే ఉంది టీఆర్ఎస్ పార్టీ. దీనికి కారణము కేసీఆర్ గారు భారతదేశంలోనే సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలు చేపట్టే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు. వాళ్ళే మాకు మేము కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజల నుండి స్పందన వస్తుంది. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు షాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు వాళ్ళు అడగని కోరికలు కూడా ఉద్యోగస్తులకు కానీ ఎవరికి కానీ ప్రతి కుటుంబానికి మేలు చేసే కేసీఆర్ నాయకత్వంలో ఇప్పుడు తెలంగాణ ముందుంది కాబట్టి కారు గుర్తు 16 సీట్లకు 16 కారు గుర్తుకు ఓటేసి భారతదేశంలో తెలంగాణను సంక్షేమ పథకాలు ముందు పోవాలంటే కారు గుర్తుకు ఓటేయాల్సిన అవసరము ప్రజలకు ఉంది కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్. కానీ భారీ మెజార్టీ కోసం ప్రయత్నం మాది. మేమందరము ఐక్యంతో మా ఇంకా భారీ మెజార్టీ తీసుకురావాలి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నగారు. కానీ అందరము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటికీ 5 రోజుల నుండి ప్రచారం స్టార్ట్ చేసి ఆ డోర్ టు డోర్ చేసేసాము. ఇప్పటికి కూడా ఇంకా డోర్ టు డోర్ చేసి ఇంకా చేస్తూనే ఉన్నాము. అయిపోతుంది. అందరం ఐక్యంగా టీఆర్ఎస్ నాయకులము ఐక్యమత్యతతో ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉందో ఇప్పుడు గెలుపు అనే స్ఫూర్తి కూడా మేము అలానే కేసీఆర్ అభివృద్ధి పథకాలను ఇంటింటికి తీసుకెళ్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళినా మేము కారు గుర్తుకే ఓటేస్తాము. మీరు చెప్పినా చెప్పకుండా, మీరు వచ్చినా రాకుండా మాది మా గుర్తే, అది కారు గుర్తే అని ప్రజల స్పందన చూస్తే అసలు మాది భారీ మెజార్టీ. ఇక మేము ఊహించలేనంత మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాము. 4 లక్షలు కానీ 5 లక్షల మెజార్టీతో మేము మర్రి రాజశేఖర రెడ్డి అని గెలిపించుకుంటామని